హెచ్ఎండిఏలో విజిలెన్స్ అధికారుల దాడులు కలకలం రేపాయి. డైరెక్టర్లే లక్ష్యంగా సోదాలు జరిగాయి. గత 9 ఏళ్లకు సంబంధించిన పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వంలో హెచ్ఎండిఏ ఇచ్చిన అనుమతులపై విచారణ చేపట్టారు అధికారులు. హెచ్ఎండిఏలో విజిలెన్స్ దాడులు కలకలం రేపాయి. కార్యాలయంలో ఆ విభాగం డైరెక్టర్లే లక్ష్యంగా సోదాలు జరిగాయి. దాదాపు 50 మంది స్పెషల్ టీంతో అమీర్పేట మైత్రివనం 4 అంతస్తులో తనిఖీలు చేశారు అధికారులు. గత ప్రభుత్వంలో 9 ఏళ్లపాటు అనుమతులు జారీ చేసిన ఫైల్స్ పై ఆరా తీశారు. ఈ క్రమంలో పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు. గత ప్రభుత్వంలో హెచ్ఎండిఏ ఇచ్చిన అనుమతులపై విచారణ జరిపింది. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులపై విజిలెన్స్ కూపిలాగింది. హెచ్ఎండిఏ ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస, విద్యాధర్ గతంలో అనుమతిచ్చిన ఫైళ్లపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఆన్లైన్ డేటా నుంచి చెరువుల మాయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి 4 రోజుల క్రితమే సోదాలు జరుగుతాయని జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులను హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే చెరువుల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమయ్యింది. అక్రమ లేఅవుట్, బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు విజిలెన్స్ సోదాలు కొనసాగుతుండగానే మరోవైపు సచివాలయంలో హెచ్ఎండిఏపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. హెచ్ఎండిఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.